హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలా సింపుల్గా పిల్లలకు బాక్స్ పెట్టాలన్నా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక్క 10 నిమిషాల్లో అయిపోతుందండి. ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక బ్యాండీ పెట్టుకున్నానండి. 1-2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అందులో బిర్యానీ సామాన్లు అండి. కొద్దిగా కరివేపాకు 1 3 రెమ్మలు, 1-4 పచ్చిమిరపకాయలు తీసుకుని మిక్సీలో వేసుకున్నానండి. 2 చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక చిన్న అల్లం ముక్క ఇలా చిన్నగా కట్ చేసుకుని, 1 టమాటా అండి. ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ మసాలా సామాన్లు ఏవైతే ఫ్రై అవుతున్నాయి కదా, ఈ ఉల్లిపాయలు కట్ చేసి అందులో వేసేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఏదైతే ఉందో ఉల్లిపాయ అది వేసేసుకోవాలండి. ఇప్పుడు 1 నిమ్మకాయ, 1 ఇలా ఫ్రై అయింది కదా, ఆయిల్ కూడా పైకి వస్తుంది కదా, ఇది ఫ్రై అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా, ఇప్పుడు కొద్దిగా పసుపు, ఇప్పుడు ఇందులో సాల్ట్ అండి, కొద్దిగా కారం. ఓకే అండి, ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. 3 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు నీళ్ళు మసిలే వరకు అలా మూత పెట్టుకుందాము. ఇదిగోండి బియ్యం ముందే నేను కడిగేసి నానబెట్టి ఉంచాను అన్నమాట. 2 గ్లాసులు తీసుకున్నానండి నేను బియ్యం, 3 గ్లాసులు నీళ్లు పోసాను. ఓకే అండి, ఇంకో వాటర్ బాగా మసిలింది కదా. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న బియ్యం ఏదైతే ఉన్నాయో వాటర్ పడకుండా మొత్తం బియ్యం వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఏదైనా దాని మీద వెయిట్ పెట్టుకోవాలన్నమాట. నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. మామూలు మనం వండుకునే రైస్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే అండి, చూడండి రెడీ అయిపోయింది. ఇలా పొడి పొడిగా ఉందో చూసారా. దీంట్లోకి కర్రీ ఏం అవసరం లేదండి, ఇలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా వేసుకుని పెరుగుంటే చాలండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్,